సత్యసాయి వర్సెస్ కన్నా ఈ ఇద్దరి మధ్య 3 రోజుల నుంచి మాటల తూటాలు పేల్తూనే ఉన్నాయి కన్నా 20 కోట్లకు అమ్ముడిపోయారన్నది విజయసాయి ఆరోపణ ఆ ఆరోపణలు ఇప్పుడు ప్రమాణాల వరకు వెళ్ళాయి కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేయాలని కన్నా సవాల్ చేస్తే అందుకు సిద్ధమే అని ప్రతి సవాల్ విసిరారు విజయసాయి దీనికి మళ్ళీ రియాక్ట్ అయ్యారు కన్నా లాక్డౌన్ అయిన వెంటనే డేట్ ప్రకటిస్తానని సవాల్ విసిరారు వారిద్దరి ఆరోపణలు సవాళ్లను ఒకసారి చూద్దాం బీజేపీ లో ఉన్నటువంటి విమర్శించేటటువంటి ఒకే ఒక వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ ఈన మొత్తం 20 కోట్లకు అమ్ముడిపోయాడు కొంత డబ్బులు తీసుకొని దానికి వీళ్ళకి ఇచ్చిన ఆయన ఇచ్చినటువంటి వాళ్ళకి ఈయనకి మధ్యన బ్రోకరు సుజన చౌదరి 16 మాసాలు జైలు చేసి వచ్చి బెయిల్ మీద ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఆయన నా గురించి మాట్లాడుతామనంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మొహాన పడుతున్నటువంటి పరిస్థితి దాన్ని ఎవడు కొనేటువంటి పరిస్థితి ఈ భూమి మీద లేవుడు అనేది కూడా నేను విజయసాయి రెడ్డికి చెప్తా ఉన్నాను నీకు దమ్ముంటే మగాడివైతే ఇద్దరం కాణిపాకం వెళ్ళాం కాణిపాకంలో ప్రమాణం చేసేటువంటి దమ్మును నిలబడగలవా ఒక మాట మాట్లాడేటప్పుడు అధికార మదంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెబుతానా నువ్వా నా గురించి మాట్లాడేది అవినీతి ఆరోపణలతో సూట్ కేసు కేసుల కింద నువ్వు జైలుకి వెళ్ళి వచ్చినటువంటి ముద్దాయివి నేను చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకున్నాను అని మాట్లాడి దిగజారి మాట్లాడే మాటలు మాట్లాడటం మర్యాదగా ఉండదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను నాకు నాకు తెలిసి నేను అవినీతికి పాల్పడలా ధైర్యంగా చెప్పగలను ఈ యొక్క కన్నా లక్ష్మీనారాయణ అనేటటువంటి వ్యక్తి ఎంత అవినీతిపరుడంటే ఆయన గుండె మీద చేయి వేసుకొని ఒక్క మాట చెప్పమని చెప్పండి ఆయన 20 కోట్లకు అమ్ముడిపోయాడని నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఆ 20 కోట్లు ఏమైనాయి బీజేపీ అధిష్టానం పంపించినటువంటి డబ్బుల్లో ఎంత దుర్వినియోగం జరిగింది ఆ డబ్బులు ఆ దుర్వినియోగం జరిగినటువంటి డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి ఇవన్నీ కూడా నేను వివరాలతో కూడా సబ్మిట్ చేయగలను అది ఆయన చెప్తున్నాడు కదా కాణిపాకం వినాయక స్వామి ఆయన ముందు వినాయక స్వామి ముందు సాష్టాంగ ప్రమాణం చేసి నేను నిజమే చెప్తాను అని చెప్పి ప్రమాణం చేసి కూడా నేను దేవుడి ముందు చెప్పగలను ఇటువంటి వ్యక్తిలా నన్ను నేను ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయలేదు అవినీతికి పాల్పడలేదు వీళ్ళ నన్ను ప్రశ్నించేది కమాన్ చెప్పమని చెప్పండి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్నికల్లో డబ్బులు పంచేటువంటి కార్యక్రమం ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టేటువంటి సిద్ధాంతం భారతీయ జనతా పార్టీకి లేదు మీరు అనవసరంగా మీకులాగా ఎన్నికల్లో డబ్బులు పంచి ప్రాంతీయ పార్టీలు ఏదైతే ఉందో ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి అధికారంలోకి రాగానే కులం కుటుంబం అవినీతి మూడు తప్ప మరింకొకటి జరిగేటువంటి పరిస్థితి కాదు ప్రతి వారం కోర్టుకు వెళ్ళి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తానని చెప్పి ఏం చెప్తున్నాడు మీ అందరూ చూస్తూనే ఉన్నారు కదా అందుకని ప్రమాణాలేమి విజయసాయి రెడ్డికి కొత్త కాదు నేనే మాట అయితే చెప్పాను మీరే మాట అయితే నా మీద ఎలిగేషన్ చేశారో 20 కోట్లు నేను చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్నాను నేను నిరూపిస్తానని దానికి నేను ఎట్లాగూ పరువు నష్టం దావా అయితే వేస్తున్నాను అలాగే కాణిపాకం రమ్మన్నాను ఆ మాట మీద మీరు వస్తానన్నారని నేను భావిస్తున్నాను ఏదైతే నేను చంద్రబాబు నాయుడు దగ్గర 20 కోట్లు తీసుకొని మాట్లాడుతున్నానని దానికి మీరు సిద్ధపడితే లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత డేటు సమయం చెప్తాను మీరు రావాలని కోరుతున్నాను వీళ్ళ వల్లే ఈ రోజున వైఎస్ఆర్సీపీ మంత్రులు శాసనసభ్యుల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ పరిస్థితికి రావడానికి కారణం